హాయ్ ఫ్రెండ్స్ నేను డివీఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాలామంది కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేవి రాకపోవడానికి కారణం ఎన్పిసిఐ లింక్ అనేది కాకపోవడం ఎన్పిసిఐ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి రావు ఈ ఎన్పిసిఐ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు కానీ అదేవిధంగా ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అంటే ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి బంధు డబ్బులు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించేటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కానీ మన అకౌంట్లో జమ కావాలి అంటే మన ఆధార్ అనేది ఎన్పిసిఐకు లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐకు ఆధార్ అనేది లింక్ అవ్వకపోయినట్లయితే మనకు ఈ పీఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు కానీ లేదా గవర్నమెంట్ అందించేటువంటి ఇంకా ఏవైనా పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మన అకౌంట్లో జమ కావు మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఎలా చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వారు మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు వారిని కలిసి నా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయండి అని అడిగినట్లయితే వారు మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ ఆధార్ను ఎన్పిసిఐతో లింక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక దీనికోసం మనకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది తీసుకొని మీరు మీ బ్యాంకుకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి అయినట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేవి రావడం జరుగుతుంది పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసినప్పుడు చాలామందికి కూడా ఈ డబ్బులు అనేవి రాకపోవడానికి ఎన్పిసిఐ లింకు కాకపోవడమే అంటే మనకు అక్కడ కారణం అనేది చూపిస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ సీడెడ్ ఇన్ ఎన్పిసిఐ అని చూపించడం జరుగుతుంది మీకు వీడియోలో నేను ఆ క్లిప్ కూడా ఉంచడం జరిగింది మీరు చూడొచ్చు చాలామంది కూడా ఈ ప్రాబ్లం వల్లనే సిక్స్త్ ఇన్స్టాల్మెంట్స్ కూడా రాలేదు ఎవరైతే ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక చాలామంది కూడా మాకు ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ రాలేదు ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ రాలేదు సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ రాలేదు అని అడుగుతున్నారండి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ రీజన్ అనేటువంటి ఆప్షన్ దగ్గర మీకు డబ్బులు ఎందుకు రాలేదు అనేటువంటి కారణం కనబడుతుంది ఆ రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేసుకొని వీలైనంత వరకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకున్నట్లయితే మనకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది అయితే స్టేట్ అండ్ డిస్టిక్ లెవెల్ పెండింగ్ అనేటువంటి ప్రాబ్లం చూపిస్తే మాత్రం ఇది మనం సాల్వ్ చేసుకోవడం కుదరదు వెయిట్ చేయాలి ఇక చాలా కాలం నుంచి ఈ ప్రాబ్లం అనేది ఇలాగే ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కలిసి మీ సమస్యను వివరించినట్లయితే వారు మీ సమస్యకు పరిష్కారం అయితే అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్